అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గురుచరిత్ర పుస్తకంలో లేని నృసింహ సరస్వతి స్వామి చేసిన ఒక అద్భుతమైన మహిమ గురించి, దానికి సంబంధించిన ఒక క్షేత్రం ఉంది, అక్కడ ఇప్పటికీ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. అవన్నిటి గురించి వీడియోలో చెప్పుకుందాం. మీరు సామాన్యంగా నృసింహ సరస్వతి స్వామి ఫోటోలు చూస్తే స్వామి ముందు ఇదిగో అయితే ఇలా ఈ ఫోటోలో చూపించినట్టు పాదుకలు ఉంటాయి, లేకపోతే గురుచరిత్ర గ్రంథం ఉంటుంది, అంతే కదా. సామాన్యంగా మీరు ఏ ఫోటో అయినా చూడండి, నృసింహ సరస్వతి స్వామిది ఇలాగే ఉంటుంది. కానీ విచిత్రంగా కొన్ని ఫోటోల్లో స్వామికి ముందు ఒక రాయి ఉండి ఆ రాయి మీద ఇలా ఒక చెయ్యి గుర్తున్నట్టుంటుంది. ఏమిటది ఆ రాతి వెనకాలే ఒక అద్భుతమైన సంఘటన ఉంది. అసలు వింటే మనస్సు కరిగిపోతుంది అలాంటి సంఘటన. నృసింహ సరస్వతి స్వామి నర్సోబవాడి అనే క్షేత్రంలో చాలా సంవత్సరాలు ఉండి తపస్సు చేశారు కదా, చాలా దివ్యమైన క్షేత్రం అది. అక్కడ ఉన్నప్పుడు స్వామి ఏం చేసేవారంటే చాలా రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాలకి భిక్షకి వెళ్ళేవారు. అసలు ఇలాంటి మహాత్ములు భిక్ష తీసుకోవడం ఎందుకండి అంటే వాళ్ళకి అన్నం కోసం కాదు, వాళ్ళకి కావాలి అంటే అన్నపూర్ణాదేవి వచ్చి వడ్డించగలదు, అంతటి దత్తాత్రేయ స్వామి కదా. కానీ మనలాంటి వాళ్ళ పాపాలని ఆ భిక్ష రూపంలో స్వీకరించి వాటిని నిర్మూలన చేస్తారన్నమాట. అంటే అలా నిజంగా చేస్తారండి, ఇదిగో ఈ సంఘటనే అందుకు సాక్ష్యం. అయితే ఏమైంది, స్వామి అలా భిక్షకు వెళ్తూ శిరోలా అని ఒక గ్రామం ఉంది, అప్పుడప్పుడు అక్కడికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో కటిక పేద కుటుంబం ఒకటి ఉండేదన్నమాట. పాప ఆ కుటుంబానికి తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండేది కదా ఎప్పుడు. అలాంటిది వాళ్ళు ఎప్పుడు నరసింహ సరస్వతి స్వామి వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినడానికి ఏం దాచుకున్నారో అది తీసుకువెళ్ళి ఆయన భవతి భిక్షాన్ దేహి అనగానే ఆయన జోల్లో వేసేవారు. వేసేసి అంత భక్తితో అన్నమాట. అదే మనం అలాంటి పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి, మాకే తిండి లేదు ఇంకా మీకేం పెడతామండి అంటాం, అంతే కదా. కానీ వాళ్ళు మాత్రం వచ్చింది దత్తాత్రేయ స్వామి అనే పూనికతో ఎప్పుడూ అలా చేసేవారు. స్వామి ఎలాగా కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళారు చెప్పాను కదా, కటిక పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఒకసారి ఏమవుతుంది, వాళ్ళకి కొంచెం ధాన్యం దొరుకుతాయన్నమాట. ఆ రోజు దొరికి సర్లే ఇళ్ళంతా విందు భోజనం చేసుకుందాం చక్కగా అని చెప్పి వాటిని దంచి వండుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకుంటారు. ఈ లోపల నృసింహ సరస్వతి స్వామి వస్తారు. వచ్చి రోజు అయితే భవతి భిక్షాందేహి అంటారు, అనగానే వీళ్ళు తీసుకువెళ్ళి ఏదో ఒకటి ఆయన జోల్లో వేస్తారు. ఆ రోజు అలా కాకుండా నేను మీ ఇంటికి భిక్షకు వచ్చాను, మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను అని చెప్తారు స్వామి. చెప్పేసరికి ఆ దంపతులు ఆశ్చర్యపోతారు, స్వామి ఏం అదృష్టం మాది, మాకు నిన్నే కొంచెం ధాన్యం దొరికేయి, సరే ఈరోజు భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పి ఆ యజమాని పరమానంద పడిపోయి స్వామిని ఒక పీట మీద కూర్చోబెట్టి ఆయనకి పూజ చేసి భార్యతో స్వామి తినడానికి భోజనం తీసుకురా అని చెప్తాడు. చెప్పేసరికి ఆవిడే అండి ఒక్కసారి లోపలికి రండి అంటుంది. బా నువ్వు గమ్ముని తీసుకురా, స్వామి ఇక్కడ ఉన్నారంటే, లేదు ఒక్కసారి లోపలికి రండి అంటుంది. ఈయన లోపలికి వెళ్ళేసరికి ఆవిడ కన్నీటితో చెప్తుందన్నమాట, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మన ఇంటికి భిక్ష చేయడానికి వచ్చారు, నిజమేను. మన దౌర్భాగ్యం ఎంతటిదంటే ఈరోజు ఇంట్లో కరిటాకు కూడా లేదండి, ఎలా వడ్డిస్తాం స్వామికి, చి ఏం పేదరికం మంది, జీవితం అంటే అసహ్యం వేస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటే భర్తను వేం బాధపడకు, దత్తస్వామికి తెలియదా ఏమిటి మన పాటలు అని చెప్పి వెళ్ళగానే స్వామి అంటారు, ఆకు లేదని మీరేం కంగారు పడకండి, అదిగో అక్కడ ఒక రాయి ఉంది కదా, ఆ రాయిని శుభ్రం చేసి దాని మీద భోజనం పెట్టండి నాకు అంటారు. అనేసరికి ఆ యజమాని పరమానంద పడిపోయి అక్కడ ఇంత రాయి ఉంటుందన్నమాట, అది తీసుకువెళ్ళి భార్యకిచ్చి శుభ్రంగా కడుగు దీనికి బొట్లు పెట్టు అని చెప్తారు. ఆ తల్లి ఆ రాతిని శుభ్రంగా కడుగుతూ, ఏం దౌర్భాగ్యం స్వామి మాది, నువ్వు భోజనానికి వస్తే నీకు పెట్టడానికి ఆకు లేక రాతి మీద పెట్టాల్సి వస్తుంది నీకు భోజనం, ఎంతటి పేదరికం, ఎంత పాపం చేశానో పూర్వజన్మలో అని చెప్పి బాధపడుతూ కన్నీళ్లతో పాటు నీళ్లు పోసారు ఆయన కడుగుతున్నాడు. కడిగి చివరికి రాతిని తీసుకొచ్చి నృసింహ సరస్వతి స్వామి దగ్గర పెట్టి దాని బొట్లు అవన్నీ పెట్టి దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న భోజనం పెడతారు. పెడితే స్వామి ఆ భోజనం చేసి, ఆహా ఈరోజు తృప్తిగా ఆరగించాను, తృప్తోస్మి, అన్నపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించి పైకి లేచే ముందు చేతిని ఒక్కసారి ఆ రాతి మీద ఇలా అంటారు. అనగానే విచిత్రంగా రాతి మీద స్వామి హస్తముద్ర పడిపోతుంది. మహిమాన్వితులు కదా, ఆయనకు అసాధ్యమే ఉంది ఆ రాయి కూడా ఆయన చెప్పిన మాట వింటుంది. దాంతో ఆయన చేతి ముద్ర పడేసరికి, అప్పుడు ఈ రాతిని ఇక్కడి నుంచి మీరు పూజించుకోండి, అతి తొందరలోనే మీ దారిద్ర్యం పోయి
సకల సంపదలు లభిస్తాయి మీకు అని చెప్పి స్వామి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆ ఇంటికి భిక్షకు వెళ్ళరు. కానీ వాళ్ళు మాత్రం ఆ రాతిని పూజించుకుంటూ ఉంటే అతి తొందరలోనే వాళ్ళకు ఒక అదృష్టం బట్టి ఒక అద్భుతమైన వ్యాపారం లభించి ఆ తర్వాత కోట్లు గణిస్తారు. గణించినా కూడా ఎప్పుడో ధర్మ మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకుండా అలాగే ఉంటారన్నమాట. ఆ స్వామి హస్తముద్ర వేసిన రాయి ఉంది కదా, అది ఇప్పుడు ఎక్కడుందంటే నర్సోబావాడి నుంచి మీరు ఆటోలో వెళ్తే శిరోలా అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో భోజన పాత్ర మందిరం అని ఒకటి ఉంది. ఇదిగో ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్న మందిరం అదే. ఆ మందిరంలోకి వెళ్తే అక్కడ మూల విరాట్ ఈ రాయి అనమాట. ఈ రాయిని పొద్దునే అభిషేకం చేయడానికైతే అలంకరణ అంతా తీసేస్తారు. అప్పుడు వెళ్ళారంటే కనుక మీరు ఈ రాతిని, రాతి మీద ఉన్న స్వామి హస్తపు గుర్తుని చూడొచ్చు. లేకపోతే తర్వాత పైన ఒక తొడుగు చేయించారు, వెండి తొడుగు, అది పెట్టేసి పైన దత్తస్వామిని పెట్టేస్తారు. రోజంతా అలంకరణ చేసి ఉంటుంది. పొద్దున్నే అభిషేకం అప్పుడు వెళ్తే కనుక మీరు ఆ రాతిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈసారి నరసింహవాటికకి, నర్సోబావాడికి వెళ్ళినప్పుడు హడావడిగా చూసి వచ్చేయడం కాకుండా నర్సోబావాడిలో చూడవలసినవి ఎన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూసి ఆ ఆనందాన్ని అనుభవించిరండి. అలాగే జీవితంలో ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పేదరికం వచ్చింది అంటే కారణం పూర్వజన్మలో ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదు అని అర్థం. అప్పుడే కటిక దారిద్ర్యం అనుభవిస్తాం మనం. లేకపోతే ఎవరినైనా ధనం విషయంలో మోసం చేస్తే ఆహా భలే మోసం చేశాను అనుకుంటాం కదా, వచ్చే జన్మలో అది పేదరికానికి వెళ్ళి కొడుతుంది. అలాంటి పేదరికం పోవాలి అంటే ఇలాంటి మహనీయులు ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఇంకా మీ అదృష్టం పండినట్టే. అలాంటి వాళ్ళు రారు సామాన్యంగా అనుష్ఠాన పరులో మహనీయులు. అలాంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు అత్యంత ఆదరణతో చూసి వాళ్ళకి భోజనం పెట్టండి. ఏమో అందులో ఇలాంటి అవతార పురుషులు ఉంటే శంకరాచార్యుల వారు ఉసిరికాయ తీసుకున్నట్టు మన ఇంట్లో ఒక్కరోజు వాళ్ళు విస్తర వేశారు అంటే మన జీవితాలే మారిపోవచ్చు. అలాగనే వాళ్ళకనే కదా ఆకలిగొన్న ఏ జీవికైనా సరే అన్నం పెట్టండి. మనం కోట్లు సంపాదించుకున్నాం అనుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కోట్లు సంపాదించినా సరే భారతదేశంలో అందరికన్నా ధనవంతుడైన వాడైనా సరే వాడు చనిపోగానే ఇంట్లోంచి బయటికి లాగేస్తారు. మ్యాక్సిమం తర్వాత వాడితో వచ్చేది ఏమిటి అంటే కాలిస్తే గంధపు చెక్కలతో కాలుస్తారు వాడి శవాన్ని. అంతే తప్ప బూడిద కూడా రాదు వాడితోనూ. ఏది వస్తుంది మనతో నెక్స్ట్ జన్మకి అంటే మనం చేసిన దానం ఒక్కటే వస్తుంది. అందుకని ధనం ఉంటే కనుక దానం చేయండి. చేస్తే వచ్చే జన్మలో కూడా మళ్ళీ తినగలిగే, నలుగురికి పెట్టగలిగే కుటుంబంలో పుడతారు. లేదు దాచుకుని దాచుకుని దాచుకున్నారా బీరువాల్లోనూ, మీరు వెళ్ళిపోయాక ఎవరికి ఉపయోగం? మీ తర్వాత తరం వాళ్ళు మిమ్మల్ని తలుచుకోరు కూడా అది ఖర్చు పెట్టుకునేటప్పుడు. మీకు మాత్రం ఒక రూపాయి కూడా రాదు అందులో. అది ఈ విషయం నుంచి నేర్చుకోవాల్సింది. శ్రీమాత్రేయ నమః. మాతర్ భవాని తవ పాదరజో భవాని, మాతర్ భవాని తవ దాసదరో భవాని, మాతర్ భవాని న భవాని యథా భవేస్మిన్, తద్భాగ్యవాన్యనుదినం న పునర్భవాని.